ఆల్ ఇండియా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీరు చెప్పండి, మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఆల్రెడీ ఓల్డ్ అంతా కొత్తగా మెనల్డ్ సినిమాలోకి వస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు చూసినా ఏ స్క్రీన్లో చూసినా కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఉంటారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇంతకుముందు కృష్ణ గారిది ఏ థియేటర్లో పోయినా కానీ ఎప్పుడు చూసినా కానీ ఏదో థియేటర్లో ఎప్పుడు వారం 10 రోజులకు ఒకసారి పిక్చర్ రిలీజ్ అవుతుండే. సినిమా సంవత్సరానికి 18 సినిమాలు వస్తుండే. ఇప్పుడు మాకు కూడా నెలకొక సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా ఎవరో ఒకటి వస్తూనే ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా మన కృష్ణ గారి రమేష్ వాళ్ళ సిస్టర్ కొడుకుది వస్తుంది, హీరోగా వస్తున్నాడు, రమేష్ బాబు కొడుకు వస్తున్నాడు. అలాగనే ఇంకా చాలామంది ఉన్నారు మాకు లైన్లో, ఇంకా 3-4 హీరోలు వస్తున్నారు పద్మాలయ సంస్థ నుంచి. ఖచ్చితంగా అందరు కూడా సక్సెస్ అవుతారు. అశోక్ ముఖ్యంగా చెప్పాలంటే ఆ గల్లా అశోక్ది ఒక డిసిప్లిన్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. 3 తరాలుగా రాజకీయాల్లో ఉండి సేవ చేసుకుంటూ వచ్చు, రాజకీయాన్ని వ్యాపారం కాకుండా సేవాభావంతో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి ఆయన బిజినెస్లో ఉండి సక్సెస్ అయ్యి ఆయన డైరెక్ట్గా పాలిటిక్స్లో వచ్చి పార్లమెంట్ మెంబర్గా 2 సార్లు కూడా ఎలక్ట్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అబ్బాయి అశోక్ 4 సంవత్సరాలు దీని మీదనే అట్లాన్స్లో యుఎస్లో చదువుకోవడము, తర్వాత ఇక్కడ సత్యానంద్ గారి దగ్గర వైజాగ్లో ఆయన ట్రైనింగ్ తీసుకోవడం, ఒక 2 ఇయర్స్ నుంచి కూడా ఇండస్ట్రీలో ట్రైనింగ్ తీసుకోవడం, అన్ని సబ్జెక్టులలో మొత్తం కూడా తరువుగా డైరెక్షన్ లైన్లో కానీ అన్ని లైన్లో కూడా ఫోటోగ్రఫీ లైన్ ఎడిటింగ్ అన్నింటిలో కూడా శిక్షణ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు, యాక్టింగ్లో కూడా చాలా సంతోషంగా ఉంది. అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ తీసుకుని అన్ని రకాలుగా అది మనం అంటాం కదా అన్ని రకాలుగా ఆరితేరి ఈరోజు వస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చిన్నప్పుడు కూడా కృష్ణ సినిమాలో 12 సంవత్సరంలో కనిపించడం, తర్వాత రీసెంట్లీ కూడా మహేష్ బాబు సినిమాలో కూడా యాక్ట్ చేయడం, ఆయనకి సినిమాల మీద మొదటి నుంచి ఒక ఫ్యాషన్, చాలా ఒక షోక్తోని ఫ్యాషన్తోని సినిమా రంగాన్ని ఎన్నుకున్నాడు. వాళ్ళ వ్యాపార రంగాలు ఎన్నో సంపాదించాలని కానీ ఒక ఆయన ఒక ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా ఇలా కావాలి, ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి చేయాలన్న ఉద్దేశంతో ఉంది. నిజంగా కూడా చూసిన వాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా సత్యనంద్ గారితో కూడా మాట్లాడినప్పుడు చెప్తున్నారు ఆయన దగ్గర చాలా బ్రహ్మాండంగా యాక్టింగ్ ఉంది, ఒకసారి చెప్తే ఇట్లనే పట్టేస్తాడు, అన్ని రకాలుగా కూడా బాగా ఆరిదేరిన అశోక్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి అని చెప్పి మాకు విజ్ చేసిన మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అబ్బాయిలందరూ కూడా రాష్ట్ర నలుమూల తెలుగు రాష్ట్రాలు కాదు, మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చారు, తమిళనాడు నుంచి కూడా, ఆంధ్ర నుంచి వచ్చి, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆయనకి విషయం చెప్పడం, ఆశీర్వదించడం నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా ముందు వాళ్ళ మ్యారేజ్ కూడా పోయినాం గల్లా జయదేవ్ గారిది, మొత్తం 91లో మ్యారేజ్ అయినప్పుడు స్టూడియోలో అక్కడ చెన్నైలో అయింది, మొత్తం వర్షం ఉంది కానీ ఆ ప్రాంతంలో 1 కిలో 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్ లోపల అసలు వర్షమే పడలేదండి, బ్రహ్మాండంగా మ్యారేజ్ జరిగింది, ప్రతి అందరూ వచ్చారు. అలాంటిది బాబు వాళ్ళు మా ముందే పెరగడం చేయడం కూడా మేము చూసాము, చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా 100%గా సక్సెస్ఫుల్ హీరో అవుతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు పి మల్లేష్, ప్రధాన కార్యదర్శి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన. ఈరోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఇండస్ట్రీలో ఒక మహావృక్షం. ఆ మహావృక్షము ఎంతోమందికి నీడనిస్తుంది. అలాగే కృష్ణ గారి ఫ్యామిలీ నుండి దాదాపు ఇప్పటి వరకు 10-12 మంది ఇండస్ట్రీకి వచ్చారు. అదేవిధంగా ఈరోజు అభిమానులకు కానీ ఇండస్ట్రీకి కానీ ఒక శుభ సందర్భం ఏమిటంటే అశోక్ బాబు హీరోగా రావడం. వాళ్ళ ఫ్యామిలీ రాజకీయంగా ఉద్దండులై రాజగోపాల్ నాయుడు నుండి గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్ బాబు రాజకీయంగా వాళ్ళు ఎదుగుతూ ప్రజాసేవ చేస్తూ ఈరోజు సినిమా ఇండస్ట్రీలో సొంతంగా పద్మమ్మ ప్రొడ్యూసర్గా సినిమా తీయడము మాకు చాలా సంతోషంగా ఉంది. యావత్ భారతదేశంలో ఉన్న అభిమానులందరూ సంతోషపడుతున్నారు, గర్వించదగ్గ విషయము. ముఖ్యంగా బాబు అశోక్ బాబు దగ్గర అన్ని విధాల నటన ఉంది కాబట్టి తప్పకుండా ఇండస్ట్రీలో విజయవంతమైన హీరోగా స్టార్గా వెలుగొందుతాడని ఆశిస్తూ. చాలా డిఫరెంట్ జానర్ ఫిల్మ్ అండి, ఇట్ బి వెరీ ఎంటర్టైనింగ్. సో యూ హావ్ ఎవ్రీథింగ్, డాన్స్, ఫైట్ సార్, అంటే వన్ థింగ్ ఏంటంటే కంటెంట్ బేస్ మీద ఫిల్మ్. ఐ థింక్ మహేష్ బాబు గారితో మీ సినిమా ఎప్పుడు ఉండబోదు? నేను వెయిట్ చేస్తున్నా అండి, హోప్ఫుల్లీ ఎప్పుడైనా మంచి కథ నచ్చి ఆయన చేస్తాను, చేస్తే చాలా బాగుంటుంది. నేను కూడా వెయిటింగ్ ఫర్ ద డే. ఈ సినిమా గురించి అంటే
చెప్పగలండి అంటే చాలా యంగ్ టీమ్ అండ్ చాలా వెరీ రేసీ ఫిలిం ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏం చెప్పలేను ఇప్పుడైతే, బట్ మంచి మంచి సినిమా అవుతుంది డెఫినెట్గా. అలా ఇప్పుడు కాదులేండి, లేదు అలా ఏం లేదండి, బట్ సంథింగ్ గుడ్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. ఐమ్ వెరీ ప్రౌడ్ దట్ మా ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొక హీరో రావటం. మా తమ్ముడిని చూసి పిక్చర్స్లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మై సిస్టర్ మంజులా ఇస్ ఆల్సో అ గ్రేట్ ఆర్టిస్ట్. సో చిన్నప్పుడు పెరుగుతా హీ వాజ్ వెరీ క్లోజ్ టు మై సిస్టర్ అండ్ మై బ్రదర్. సో చూసి అప్పటి నుంచే కొంచెం యాక్టింగ్లోకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక 2 సినిమాలు చేశారు చిన్నప్పుడు. అప్పటి నుంచి ఇంకా ఆ ఇంట్రెస్ట్ని ఎవరు కాదని లేకపోయాం. వాళ్ళ తాతయ్య గారికి ఎక్కువ సినిమాల్లో తీసుకొని రావాలండి. ఏంటండి? వాళ్ళ తాతయ్య గారికి ఎక్కువ సినిమాల్లో తీసుకొని రావాలని చెప్పి మీ అబ్బాయిని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్. మా నాన్నగారు అవును బాగా ఎన్కరేజ్ చేశారు. ఆ ఫస్ట్ పిక్చర్ నాన్నగారితో చేయటం జరిగింది. అది చూసి చాలా టాలెంట్ ఉంది, ఎన్కరేజ్ చేయండి, బాగా పైకి వస్తాడని చెప్పారు. యా సో మాకు అమరరాజా ఇండస్ట్రీ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ థ్రైవింగ్ ఇండస్ట్రీ. మాకు చాలా గ్రూప్ కంపెనీస్ ఉన్నాయి, దాని ద్వారానే ఇప్పుడు మేము మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో కూడా వెంచర్ అవుతున్నాము. సో అశోక్ ఫస్ట్ పిక్చరు దాంట్లోనే తీస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ రంగాలు చూసాము, ఇప్పుడు కొత్తగా సినీ రంగంలోకి ఎంటర్ అయింది అమరరాజా. ఇది సినీ ఫీల్డ్లో ఎంటర్ అయిందా అనేదానికన్నా కూడా ఇది అశోక్ పట్టుదల. అశోక్ ముందు నుంచి కూడాను కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది అశోక్ పైన. అప్పటి నుంచి కూడా సినిమాల్లో చేయాలని ఈవెన్ 2 అప్పుడే ఇది కనిపించింది మాకు. అందుకనే వాళ్ళ తాతగారు అంటే మా హస్బెండ్ గల్లా రామచంద్ర నాయుడు గారు ఇక్కడుంటే సినిమాల్లోకి వెళ్ళిపోతాడని 7 అప్పుడే సింగపూర్కి పంపించాడు. మళ్ళీ అటు నుంచి అటు అమెరికాకు కూడా పంపించారు. కానీ పట్టుదలతో ఆయన సినీ రంగమే ఇష్టం కాబట్టి సినీ ఫీల్డ్లోనే ఉండాలని ఎక్కడ పంపించినా దానికి సంబంధించిన కోర్సులే చేయడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంట్రెస్ట్ చూసి దాన్ని సర్ప్రెస్ చేసేది బాగుండదని చెప్పి ఇక్కడ కూడా వైజాగ్ బాంబే మద్రాసు అన్ని చోట్లకి వెళ్ళి డ్యాన్సులు ఫైటింగ్లు అన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు కొత్తగా మరి సినీ రంగంలోకి వస్తున్నాడు. అలా ఫ్యామిలీ అంటేనే సక్సెస్, బిజినెస్లో సక్సెస్, అటు పొలిటికల్లో సక్సెస్, ఇప్పుడు మూవీస్లోకి ఎంటర్ చేస్తున్నారు. ఒక్కసారిగా మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ నుంచి? అంటే మా నాన్నగారి కళలు అంటే చాలా ఇష్టం. నేను పొద్దున్నే అనుకుంటున్నాను నాన్నగారు గాని ఉంటే ఎంత సంతోషపడి ఉండేవారు అని చెప్పి. కాబట్టి మరి అశోక్ చాలా సక్సెస్ అవుతాడని చాలా నమ్మకం ఉంది నాకు. అదేవిధంగా మరి అందరూ ప్రజలందరూ కూడా మరి ఈరోజు అశోక్ని ఆశీర్వదించాలా. మరి ఆయన టాలెంట్ను మరి మీరందరూ కూడా రిసీవ్ చేసుకొని ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉంది మహేష్ గారు కృష్ణ గారి ఫ్యామిలీ తోటి. అంటే కృష్ణ గారు సినిమా కొత్త ఏం కాదు. కృష్ణ గారు ఆల్రెడీ కృష్ణ గారు మహేష్ జీన్స్ ఉన్నాయి అశోక్లో. అశోక్ చక్కగా రాణించగలడు, రాణిస్తాడు. ఇంతకు సినిమా అశోక్ కూడా కొత్త కాదు, 2 సినిమాలు యాక్ట్ చేశాడు. మొట్టమొదటి సినిమా చిన్నప్పుడే మరి కృష్ణ గారితో మరి ఒక పిక్చర్లో యాక్ట్ చేశాడు, మళ్ళీ మహేష్తో ఒక పిక్చర్లో యాక్ట్ చేశాడు. ఇది 3rd మూవీ కాబట్టి హీరోగా ఎంట్రన్స్ ఇదే. గల్లా ఫ్యామిలీ నుంచి అటు ఇండస్ట్రీలో సక్సెస్గా ముందుకెళ్ళాలని మీరు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. యా ఇటు గడ్డంపనేని ఫ్యామిలీ నుంచి వరుసగా హీరోలు వస్తూ గల్లా ఫ్యామిలీ కూడా ఇందులోకి రావడం చాలా క్రమశిక్షణ గల ఫ్యామిలీ, హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ. అందులో మరొక అందగాడు, 6 అందగాడు అశోక్. పుట్టినప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నాం. చాలా నిజంగా అతను చేసినటువంటి కృషి, అతను పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్, వాళ్ళ యొక్క ప్రోత్సాహం. మూడోది సబ్జెక్ట్ అండి, ఈ సబ్జెక్ట్ పర్టికులర్గా అద్భుతమైన సబ్జెక్ట్ నేను విన్నాను. నేను జనరల్గా ఈజీగా చెప్పనంత పక్కా ఎంటర్టైన్మెంట్ యూత్ ఫిల్మ్. ఇటు అన్ని కాంబినేషన్స్ కలిపి అశోక్ మరొక స్టార్గా లాంచ్ అవుతాడు తెలుగులో అనేది. వెల్కమ్ అశోక్ టు ద ఫ్యామిలీ, టు ద ఫ్యామిలీ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ టు సక్సెస్. కంగ్రాచులేషన్స్. యా అంటే మేమంతా కూడా కలిసి వీన్ టుగెదర్ ఫర్ ఇయర్స్ టుగెదర్ అదే చెప్తున్నాను కదా, అటువంటి ఫ్యామిలీ బ్లెస్సింగ్తో రావడం
రామచంద్ర నాయుడు గారు కానీ ఇటు జయ గల్లా జయదేవ్ కానీ మనం చూశాను, వాళ్ళ ఎదుగుదల ఒక ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. ఇటు రాజకీయ రంగంలో, ఇటు సేవా రంగంలో, ఇటు సినిమా రంగంలో, ఇటు వ్యాపార రంగంలో, మరి గల్లా ఎంటర్టైన్మెంట్స్ మరొక ఫ్లయింగ్ కలర్స్తో ఎదిగే బ్యానర్గా నిలబడుతున్నాం, ఖచ్చితంగా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.